హలో వియర్స్ గుడ్ మార్నింగ్ ఇదొక్క అందమైన మార్నింగ్ మీ అందరికీ నా సృజనాత్మక ప్రపంచానికి స్వాగతం శుభ స్వాగతం క్లైమేట్ అయితే చాలా ప్లజెంట్గా ఉందండి అలా పక్షుల కిలకిల రావాలు చెవులను వీటుతూ ఉంటే ఇలా కళ్ళ ముందు చిరునవ్వుతో మనకే శుభోదయం చెప్తున్నాయేమో అనిపించే ఈ ఎర్రటి మందారాలను చూసి ఎవరైనా ఇట్టే మంత్రముగ్ధులైపోతారండి ఎక్కడో తెలియని ఒక ఆనందం మనసు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుందండి ఏమిటో ఈ పూలను చూస్తుంటే అస్సలు కోయాలనిపించట్లేదు కానీ దేవుడి కోసం కోయాలి పూలంట మనం కోయకపోతే ఫీల్ అవుతాయంట ఏమిటి ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు కానీ అవే పూలు కోసి మనం మాల చేసి దేవుడికి వేస్తే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాయి సరే మరి ఈ పూలన్నీ కోసేసి దేవుడికి మాలగా ఎలా కూర్చాలో చూసేద్దామా ఇవాళ మనం బ్లాగ్లో సూదితో దేవుడికి మాలని ఎలా కూర్చాలో చూడబోతున్నాం అందుకని ముందుగా మనం ఒక సూది అండ్ వులన్ థ్రెడ్ తీసుకున్నాం ఒక పొర వేస్తే సరిపోతుందండి అవును ఒక పొర ఎలా వేస్తాము డౌట్ వచ్చిందా అయితే చూసేద్దాం రండి ఇలా రెండు పొరలు దారమే ఎక్కించుకోవాలి కానీ ఒక పొర చేస్తామంటే కొంచెం పైకి లాగేసుకోవాలన్నమాట ఇప్పుడు చూస్తున్నారా నేను చూపిస్తున్నాను చూడండి ఇలా పైకి లాక్కుని కొంచెం ఉంచుకోవాలన్నమాట థ్రెడ్ దానికి నాట్ వేయకూడదు ఇంకో థ్రెడ్ ఉంది కదా దానికి మనం నాట్ వేసుకోవచ్చు లేదంటే కొంచెం థ్రెడ్ అలా వదిలేసి మొత్తం అన్ని పూలు ఎక్కించుకోవచ్చు ఈ మాల ముఖ్యంగా అల్లట రాని వాళ్ళకి చాలా బాగా యూజ్ఫుల్ అందుకే వాళ్ళ గురించి ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాం మనం అండ్ ఇంకా చాలా ఫాస్ట్గా టెన్ మినిట్స్లో కట్టేసేయచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి నాట్ వేసేసుకుందాం ఫస్ట్ అయితే పూలు లాస్ట్ వరకు లాక్కోవాలి అంటే కిందకి పడిపోకుండా ఉండాలి కదా అందుకని నాట్ వేసుకోవాలన్నమాట ఇలా స్టెమ్ని తుంచేసుకున్నాము ఇప్పుడు చూడండి మనం పూలు పెట్టుకు కట్టేటప్పుడు పెట్టుకుంటాం కదా ఒక పూ అటు ఒక పూ ఇటు అలాగే ఈ మధ్యలో దారం రావాలంటే సూదికి దారం వేసుకున్నాం కదా అది మనకి దారం పైకి మాలకి వస్తుంది ఇలా నేను చూపించినట్టు కొంచెం స్టెమ్ వదలాలన్నమాట లేకపోతే పువ్వు ఊడిపోతుంది ఓకేనా ఇప్పుడు ఇటు వేద్దాము ఒకటి అటు ఉంటే ఒకటి ఇటు ఆపోజిట్ డైరెక్షన్లో అనమాట అలా ఒకటి ఒకటి ఎక్కించుకోవాలి ఇది ఇంకా చాలా బాగుంటుంది రోజ్ ఫ్లవర్స్తో మాల చేస్తాం కదండి ఇది చూడ్డానికి సేమ్ అలాగే ఉంటుంది చాలా అందంగా ఉంటుంది లాస్ట్ వరకు చూసేయండి అవుట్లుక్ ఎలా ఉందో చూడాలనుకుంటే చూసారా ఇలా స్టెమ్ని తీసి అలా ఎక్కించుకోవాలి వన్ బై వన్ ఫస్ట్ ఒక మూడు పూలు ఎక్కించుకున్నాం అనుకోండి దాన్ని వెనక్కి లాగేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట మనం ఇంతకుముందు వ్లాగ్లో చేసాం కదా ఆ మాల ఏంటంటే అది ఎలా ఉంటుంది స్టెమ్ కనిపిస్తూ ఉంటుంది ఒక సైడ్ అంతా గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది ఇటు సైడ్ అంతా ఫ్లవర్స్ మందారం పూలు కనిపిస్తూ ఉంటాయి కానీ ఈ మాల మనం చూసుకున్నట్లయితే ఎటు చూసినా కూడా రౌండ్గా ఎట్టు తిప్పి చూసినా కూడా మనకి మందారం పూలు మాత్రమే కనిపిస్తాయి స్టెమ్ అయితే ఫుల్గా కవర్ అయిపోతుంది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ దట్టు ఇది నీడులతోనే కాబట్టి ఈజీగా మనకి ఉల్లన్ థ్రెడ్ ఉంటే ఒక నీడిల్ ఇలాంటి నీళ్లు కానీ కొనుక్కున్నామంటే ఈజీగా ఉల్లం త్రెడ్ ఎక్కి ఎక్కిచ్చేసి నేను చూపించినట్టుగా ఇలా కానీ జాగ్రత్త అది గుచ్చుకుంటుంది కొంచెం జాగ్రత్తగా నిదానంగా అలా లాక్కోవాలన్నమాట చూడండి ఇప్పుడు చూడండి ఎంత బాగుందో చూసారా నేను చెప్పాను కదా ఎట్టు చూసినా కూడా మందారం పూలే కనిపిస్తాయి అనేసి చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా ఈ మాల మీకు ఎలా అనిపించిందో నాకు తెలియాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా మిగిలిన పూలు కూడా సేమ్ అదేలాగా ఎక్కి చేసుకుంటే సరిపోతుంది చూసారా ఇంకొంచెం జాగ్రత్తగా చూడండి కొంచెం అలా ఎడ్జ్ వదిలిపెట్టాలి లేదంటే పువ్వు జారిపోతుంది అనమాట మనం అంత కష్టపడి చేసిన మాలలో పూలు ఊడిపోతే ఏం బాగుంటుంది చెప్పండి అందుకే కొంచెం జాగ్రత్తగా మనము ఇలా జాగ్రత్తగా కూర్చుకున్నట్టయితే చాలా అందంగా ఉంటుంది అన్నమాట మాల ఇలా మనం కట్టేటప్పుడు పెద్దదిగా అనిపిస్తే నేను చూపిస్తున్నాను కదండి ఇలా రౌండ్ చేసుకొని కట్టుకుంటూ ఉంటే మనకి ఇబ్బందిగా అనిపించదు ఎంత పెద్ద మాలైనా ఈజీగా అయిపోతుంది ఈ మాలైతే ఎండింగ్లో ఉంది ఇప్పుడు చూసారా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఎంత పెద్ద మాల అయిపోయింది చూడండి ఇదండి ఈ మాల లుక్కు ఫైనల్గా ఇలా ఉంటుంది చూసారా ఎంత బాగుందో ఏంటి మహాలా అయిపోయిందని చెప్పింది ఇంకా వీడియో అయిపోలేదని చూస్తున్నారా ఇంకో డెడ్ ఈజీ మెథడ్ ఉందండి నిజంగా డెడ్ ఈజీ అంటే డెడ్ ఈజీ అదేంటి చూసేద్దాం ఇప్పుడు సేమ్ యాస్టీజీ ఇందాక మనం ఏం చేసాము పువ్వు ఒక సైడ్కి పెట్టి స్టెమ్ నుంచి మనము సూది బయటికి లాగాము కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే పువ్వు మధ్యలో నుంచే సూదిని బయటికి లాగేస్తున్నాము నిజంగా బాగుందండి ఈ మెథడ్ కూడా మాకు అసలు ఏ మెథడు రాదండి మేము అసలు నాకు అసలు పూలు కట్టడమే రాదు మాకు టైం వేస్ట్ చేయడం కూడా ఇష్టం లేదు చాలా తొందరగా ఫాస్ట్గా అయిపోయే ఒక మాల ఎలా చేయాలి అంటే ఇలా చేసేసేయచ్చు పక్కా సూపర్గా ఉంటుంది మీకైతే బాగా నచ్చుతుంది ఇది మనం మామూలుగా ఈ మెథడ్ ఎక్కడ చూస్తామంటే యూజువల్గా అందరికీ తెలిసే ఉంటుంది మనం బంతిపూలు కట్టుకుంటాం చూసారు బంతిపూలు కూడా ఇలాగే గుచ్చుకుంటాము సుదికి అలాగా కాకపోతే వాటి ప్లేస్లో మనం మందారాలు పెట్టామనమాట నాకైతే బాగుందనిపించింది మీకు ఎలా అనిపించిందో మీరు నాతో షేర్ చేసేసుకోండి ఇలా అన్ని పూలు కూర్చుకోవడమేనండి చాలా ఈజీ మెథడు హోప్ మీ అందరికీ కూడా ఈజీగానే ఉంటుంది అనుకుంటున్నాను మనం ఆలు కట్టడం అయితే అయిపోయింది చూసారా సేమ్ బంతిపులాగే అనిపిస్తుంది కాడ కొంచెం కనిపించి కనిపించినట్టుగా ఉంటుంది అండ్ ఫ్లవర్ కూడా కనిపిస్తుంది బాగా ఎలివేట్ అవుతుంది అన్నమాట ఇప్పుడు మనం రెండు మాలలు పక్క పక్కన పెట్టి చూద్దాము ఇలా వేసుకుంటాం మనం దేవుడికి రౌండ్గా అంటే చూసారా ఇది మనం ఫస్ట్ అల్లుకున్న మాల ఇలా ఉంటుంది మొత్తం ఇంకోటి వచ్చేసి ఈ మాల మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ మేము వందుంటాను అంతవరకు సెలవా మరి టా బాబాయ్ హ్యావ్ అ నైస్ డేట్ వాల్